గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం. గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడం వల్ల విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగానైనా సెప్టెంబర్లో పాఠశాలలు తెరవడం అనేది సంతోషకరం. విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోయి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగ్గా అయ్యే సందర్భంలో ఈ 317 జీవో తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదన గురవుతూ గత 4 రోజుల నుంచి బోధన సక్రమంగా జరగక మళ్ళీ విద్యార్థులు వెనుకబడే అవకాశాలున్నాయి. అదే సందర్భంలో మళ్ళీ పాఠశాల సెలవులు పొడిగిస్తూ తీసుకురావడం అనేది విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ 317 జీవో వల్ల మీరు అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారమే 25,000 మంది ఉద్యోగులు జిల్లాను మారినట్టుగా చెప్తున్నారు. కానీ అది అవాస్తవం. స్థానికంగా క్షేత్రస్థాయిలో కనుక పరిశీలించినట్లయితే అది 50,000 వరకు ఉంటుంది. కేవలం జిల్లాలే కాదు, జోన్లు కూడా మారినట్టుగా సమాచారం ఉంది. అనేక మంది వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు జోన్లు మారి రోజు తీవ్ర మనోవేదన గురవుతూ వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహించని పరిస్థితి నెలకొంది. కావున ఇప్పటికైనా తమరు పెద్ద చూపుతో పెద్ద మనసుతో ఆలోచించి ఈ 317 జీవోలను రద్దు చేసి ఉద్యోగులను యథాస్థానాలలో కొనసాగిస్తూ వేసవి సెలవుల్లో మళ్ళీ ప్రారంభించి ఒక క్షేత్రస్థాయిలో పూర్తి అధ్యయనం చేయిస్తూ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష చేయించి ఏ ఒక్కరికి కూడా స్థానికత పోకుండా అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తూ, అట్లాగే 10వ తరగతి విద్యార్థులకు కూడా దృష్టిలో ఉంచుకొని వారి యొక్క బోధన సరిగా ఉండే విధంగా, అంటే పాత టీచర్లు యథాస్థానంలో కనుక ఉన్నట్లయితే 10వ తరగతి విద్యార్థులు నష్టపోకుండా ఉంటుంది. వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అయినా సరే వేసవి సెలవు వరకు ఈ 317 జీవోను నిలిపివేసి వేసవి సెలవుల్లో పునఃసమీక్షించి మళ్ళీ ఎవరి స్థానికతకు నష్టం భంగం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా 2వ విషయం ఏంటంటే, ఈ 317 జీవో వల్ల చాలా జిల్లాల్లో, రూరల్ జిల్లాలలో నిరుద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి. ఎందుకంటే రూరల్ జిల్లాల్లోకి అందరూ కూడా జూనియర్లు వెళ్ళడం, వాళ్ళు రిటైర్మెంట్ అవ్వడం అనేది 30 ఏళ్ళు పట్టే అవకాశం ఉన్నందున ఆ 20-30 ఏళ్ళు అక్కడి నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంది. కావున ఇవన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకొని పెద్ద మనసుతోటి ఆలోచించి ఈ 317 జీవోలను తక్షణమే రద్దు చేసి ఉద్యోగులను ఉపాధ్యాయులను యథాస్థానంలో కొనసాగించాలని కోరుతున్నాను.